నువ్వు చాలా లక్కీ అమ్మా. బుల్లెట్ 1 సెంటీమీటర్ అటు ఇటు తగిలినా చాలా ప్రమాదం జరిగేది. ఇలాంటి హిమోఫిలియాక్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న దెబ్బ తగిలి బ్లడ్ వచ్చినా రక్త ప్రవాహం ఆగదు. అర్జెంట్ మెడికల్ అటెన్షన్ కావాలి. కొన్నాళ్ళు ఇవిడికి అప్పుడప్పుడు కళ్ళు తిరగడం, బ్లాక్అవుట్స్ అంటే జరగచ్చు. ఒక సంవత్సరం పాటు 24 గంటలు ఎవరో ఒకరు దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుంటాను డాక్టర్. మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేవాడు? ఇట్స్ ఎ బ్లడీ షేమ్ ఐ సే. 10 రోజుల్లో 6 కేసులు. పైగా మనం ఏదో పొడి చేస్తామని మన డిపార్ట్మెంట్ కు అప్పచెప్పారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వి డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. ఫూల్స్ లా కనబడుతున్నాం. కిరణ్, ఈ కేసును వెంకట్ హ్యాండిల్ చేయాలి. ఐ వాంట్ హిమ్ ఆన్ దిస్ కేస్ రైట్ నౌ. హలో లత, నేను కిరణ్ని. వెంకట్ ఇక్కడ? ఇక్కడే ఉన్నాడు. ఫోన్ ఇవ్వ. వెంకట్ ఫోన్. ఎవరు? హలో వెంకట్, కాంప్లికేటెడ్ కేస్, బాస్ నువ్వే హ్యాండిల్ చేయాలంటున్నారు. లత కండిషన్ ఇంకా డెలికేట్ గా ఉంది, నాకు కుదరదు. కిరణ్, ఇటీవలనే మాట్లాడతాను. హలో హలో. పెట్టేశారు సార్. సార్, విత్ యువర్ పర్మిషన్ ఈ కేసు నేను టేకప్ చేస్తాను సార్. నోరు తెరువు. ఏమైంది? బోర్ కొడుతోంది. బయటికి వెళ్దామా? వద్దు, అది ఇంకా బోర్. మరి ఏం చేయాలి? నువ్వు బయటికి వెళ్ళిపో. నేను బయటికి వెళ్ళటంటే? ఒక్క సంవత్సరం నుంచి 24 అవర్స్ నీ ఫేస్ చూసి చూసి చాలా బోర్ కొడుతోంది. ప్లీజ్ డ్యూటీలో జాయిన్ అవ్వా. నిజంగా నా ఫేస్ చూస్తే అంత బోర్ కొడుతుందా? తట్టుకోలేకపోతున్నాను. ఏంట్రాది సూపర్ మ్యాన్ లాగా ప్యాంట్ మీద డ్రైయర్? ఇది మామూలు డ్రైయర్ కాదు గురు, బుల్లెట్ ప్రూఫ్ డ్రైయర్. బుల్లెట్ ప్రూఫ్ డ్రైయర్? అవును గురు, కొత్తగా వచ్చింది, టెస్ట్ చేస్తున్నాను. బానే పనిచేస్తుందిరా, నాకు కూడా ఒకటి ఆర్డర్ చేయి. వాట్ హ్యాపెన్డ్? ఏజెంట్ వెంకట్ రిపోర్టింగ్ సార్. నాకేం తెలియదు సార్, మావిడి మీద ఒట్టు సార్, నన్ను వదిలేదు సార్. ప్లీజ్ సార్, మళ్ళీ లవ్ మ్యారేజ్ సార్, నాకు మావిడి అంటే చాలా ఇష్టం సార్. కావాలంటే నా కార్ లో చూడండి సార్, మళ్ళీ పూలు దానికోసం కొన్న మళ్ళీ పూలు ఉంటాయి. వీడు దొంగే గాని వీడు చేయలేదు. నాకే పాపం తెలియదు సార్, సార్ మావిడిని ఏం చేయలేదు సార్, నిజంగా తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, సార్ 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 నిజం సార్, ప్లీజ్ సార్, సార్ సార్. సో నో ఫింగర్ ప్రింట్స్, నో డిఎన్ఏ శాంపిల్స్, నో మర్డర్ వెపన్స్, నో క్లూస్, నో మోటివ్స్, నథింగ్, రైట్? నథింగ్ సార్. అటాక్స్ అన్ని వెల్ ప్లాన్డ్, వెల్ టైమ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సార్. సర్జరీ చేసినంత పర్ఫెక్ట్ గా పొట్టలో నుంచి పిల్లల్ని తీసుకుని క్షణాల్లో మాయమైపోతున్నారు. అంబులెన్స్ సమయానికి రావడం వల్ల లేడీస్ ప్రాణాలు మిగులుతున్నాయి. ఆ లేడీస్ ని క్వశ్చన్ చేశారా? క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో ఆ లేడీస్ ఎవరూ లేరు. లేడీస్ ని చంపకుండా బేబీస్ ని తీసుకెళ్లి ఏం చేస్తున్నారు? అసలు అంబులెన్స్ లన్నీ కరెక్ట్ టైంకి ఎలా వస్తున్నాయి? విట్నెసెస్ గానీ పక్కింటి వాళ్ళు గానీ ఫోన్ చేస్తున్నారా? నో నో, అటాక్స్ జరిగిన మినిట్స్ కి అంబులెన్సెస్ వస్తున్నాయి. అసలు అంబులెన్సెస్ టైమింగ్స్ చూస్తుంటే ముందు అంబులెన్స్ కి ఫోన్ చేసి తర్వాత అటాక్ చేసినంత పర్ఫెక్ట్ గా ఉంది టైమింగ్. అంబులెన్స్ లన్నీ ఏ హాస్పిటల్ నుండి వస్తున్నాయి? ఈఎంఆర్ఐ 105. మా సర్వర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అడిగిన కాల్స్ ఈ నంబర్స్ నుంచి వచ్చేసారు. కాలర్ ప్రతిసారి ఫోన్ చేసి 9 నెలల గర్భవతి సీరియస్ కండిషన్ లో ఉంది అంటాడు. వాయిస్ రికార్డింగ్ పట్టి చూస్తే ఈ కాల్స్ అన్ని ఒకే కాలర్ చేసినట్టుంది. కానీ వేరు వేరు ఏరియాలో ఉన్న కాయిన్ బూత్స్ నుంచి ఫోన్ చేయడం వల్ల ఆ మనిషి ఎవరో తెలుసుకోవడం కొంచెం కష్టం అనుకుంటా. ఆ వాయిస్ రికార్డింగ్స్ నేను వినాలి, ప్లే చేయండి. ఓకే సార్. సార్ మళ్ళీ అదే కాల్. 9 నెలల నిండు గర్భవతి,
ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి. మేము రావడానికి లేట్ అవుతుంది, భోంచేసి పడుకో. ఇల్లు జాగ్రత్త. అలాగే అమ్మగారు. నువ్వెలా బతుకుతావో ఆ బిడ్డ ఎలా పుడుతుందో చూస్తాను. పోతాను.
బ్యాగ్ ఓపెన్ చేయి. ఏమీ లేదు.